గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. రాజధాని అమరావతి వేదికగా ఏపీ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలతో రాజకీయ కథన రంగంలోకి దిగుతున్నారు. కలల ప్రాజెక్టుగా భావించి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వేలాది ఎకరాలు సమీకరించి అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దటానికి తొలి అడుగులు వేసింది. 2050 నాటికి ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ నగరంగా అవతరిస్తుందని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు కలలు కన్నారు. 10 ఏళ్లలో ఓ రూపం వస్తుందని చెప్పారు. కానీ ప్రజలు 5 ఏళ్లకే అధికారం నుంచి దించేశారు. పగ్గాలు చేపట్టిన కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతలు మారాయి. రాజధానిపై ఆశలు లేవు, అంచనాలు అంతకన్నా లేవు. అసలు రాజధాని తరలించే యోచనలో ఉన్నట్టు లీకులిస్తున్నారు. దీంతో ఏపీలో రాజధాని వ్యవహారంపై వైసీపీ బీజేపీ మధ్య వైరం ముదురుతోంది. కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలు జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. అందుకే రాజధాని ఉద్యమం పేరుతో కమలనాథులు సరికొత్త ఎత్తుగడ అనుసరిస్తున్నారు. అటు రాజధాని పేరిట టీడీపీ నేతలు భూములు దోచుకున్నారని జగన్ ప్రభుత్వం అంటోంది. చంద్రబాబుకు పేరొస్తుందని, రాజధాని తరలించే కుట్ర జరుగుతుందని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. దమ్ముంటే అవినీతిని నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు తమ్ముళ్ళు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పైన బొత్స ఆరోపణలు గుప్పించారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే రాజధానిలో ఉన్నట్ట అని సుజనా చౌదరి ప్రశ్నించారు. అవినీతి జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకోండి, రాజధానిని మాత్రం మార్చొద్దని కమలనాథులు అంటున్నారు. దీనినే ఉద్యమంగా మలుచుకుంటున్నారు. వాస్తవానికి రాజధాని నిర్మాణం జరిగేప్పుడు పెట్టుబడులు పెట్టేవారికి భూములు తక్కువ ధరకు ఇవ్వడం సాధారణ విషయమే. కంపెనీలు రావాలంటే రాయితీలు అనివార్యం. రాజధాని విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు. కానీ దీనినే అవినీతి అంటున్నారు. గతంలో వైఎస్ హయాంలో భూములు సెజ్ పేరుతో వేలాది ఎకరాలు ఇవ్వలేదా? ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలిచ్చిన భూములు అలాంటివి కావా? రాజధాని లేకుండా పెట్టుబడులు పెట్టేదెవరు? ఇవన్నీ అంశాలపై టాప్ స్టోరీలో చర్చిద్దాం. టాప్ స్టోరీకి వెళ్లే ముందు మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అనేక సంవత్సరాలుగా న్యాయమూర్తిగా సేవలందించి ఆ తర్వాత అస్సాం గౌహతి చీఫ్ జస్టిస్గా వెళ్ళి అక్కడి నుంచి అనేక సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన గౌరవనీయ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు రాత్రి కొన్ని సూచనలు చేశారు. ఎన్నో రాజధానులు, ఎన్నో నగరాలు ప్రపంచంలో నది ఒడ్డునే వెలిసాయని చెప్పుకొచ్చారు. ఆయన ఇచ్చిన కొంత సమాచారం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కనువిప్పు కలగాలి. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు దీనిపై చర్చించాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. నేను ఒక్కసారి మీ దృష్టి తీసుకొస్తాను. వారణాసి నగరం గంగానది ఒడ్డున ఉంది. హరిద్వార్ గంగానది ఒడ్డున ఉంది. అక్కడి నుంచి ఈ నగరం విస్తరిస్తూనే ఉంది. హుబ్లీ నదిని ఆనుకొని కోల్కొట్ట నిర్మిస్తే బ్రహ్మపుత్ర నది పక్కనే గౌహతి నగర నిర్మాణం జరిగింది. అలాగే కావేరి ఆనుకొని తిరుచిరాపల్లి, మహానది పక్కనే కటక్, గోమతి నది వెంబడి లక్నో, జీలం నదిపై శ్రీనగర్ వెలిశాయి. ఇవి అప్పటినుంచే ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. మొఘలాయుల పాలనా కాలంలో యమునా నది వెంబడి ఢిల్లీ, ఆగ్రాల నిర్మాణం కూడా జరిగింది. బ్రిటిషులు రాకముందే అడయార్ నది పక్కన చెన్నపట్నం, మనం ఇప్పుడు పిలుచుకుంటున్న చెన్నైని నిర్మించిన విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నీ ఎక్కడున్నాయంటే చైనాలో యాంగ్బింగ్, చావోభాయ్, జూమా అనే మూడు నదుల మధ్యలో బీజింగ్ నగరాన్ని నిర్మించారు. కాబూల్ నది పక్కనే ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నగర నిర్మాణం జరిగింది. ఇందూస్ నది పక్కన పాకిస్తాన్లో కరాచీ నగరాన్ని నిర్మిస్తే అక్కడున్న మరో జీవనది రావి గట్లపైనే లాహోర్ నిర్మాణం జరుపుకుంది. థేమ్స్ నది పక్కనే లండన్ నిర్మాణం జరిగింది. మోస్కోవా గట్టుపైనే మాస్కో నగరం వెలిసింది. సియాన్ నది వెంబడి ప్యారిస్ నిర్మిస్తే పురాతనమైన ఓర్సా నగరాన్ని పోలాండ్లోని విస్టుల నది గట్లపై నిర్మించారు. అమెరికాలోని ప్రధాన నగరాలన్నీ కూడా నదుల పక్కనే వెలిశాయి. లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, డెన్వర్, చికాగో, ఇండియానా పోలీస్, ఫిల్డెల్ఫియా, డల్లాస్, బోస్టన్, వాషింగ్టన్, న్యూయార్క్, ఈ నగరాలన్నీ కూడా, న్యూజెర్సీ కూడా నదుల గట్లపైనే నిర్మించబడ్డాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? రాజమండ్రి ఎక్కడుంది? అలానే ఎన్నో
నగరాలు నదుల ఒడ్డునే వెలిసాయి, నాగరికతకు చిహ్నమయ్యాయి. కేవలం కృష్ణానది ఒడ్డునే అమరావతి నిర్మాణం జరుపుకోవడానికి అపూర్వమైన అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కింది. హైదరాబాద్ని వీడి వెళ్ళిన తర్వాత సముద్రం పక్కనన్న కట్టుకోవాలి, ఎందుకంటే అనేక బొంబాయి కానీ కలకట్టా కానీ ఇటువంటివన్నీ కూడా మద్రాసు కూడా సముద్రం ఒడ్డునున్నాయి. లేకపోతే నది ఒడ్డును కట్టుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కింది. దాన్ని ఒకవేళ నీళ్ళు వస్తే, వరదలు వస్తే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించండి. అంతేగాని ఒక ప్రభుత్వం కట్టింది కదా అని చెప్పి ఇంకో ప్రభుత్వం దాన్ని తోలనాటం, నదుల పేరు చెప్పటం, ఇవన్నీ కూడా నేను చదివినవన్నీ కూడా ఒక్కసారి ప్రేక్షకుల దృష్టికి తీసుకురావాల్సిన మా ఆలోచన. చర్చలో పాల్గొనడానికి పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఆకుల కిరణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, చెవుల కృష్ణాంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు, మరికొద్దిసేపట్లో రఘురామ్ గారు, ఏపీ తెలంగాణ పార్లమెంటరీ సమన్వయకర్త, మనకు ఢిల్లీ నుంచి ఉంటారు. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. కృష్ణాంజనేయులు గారు, శంషరావు గారు, ఎస్, ఇప్పుడు నేను చదివిన నగరాలన్నీ కూడా చరిత్ర సరిది, కొత్తగా ఎవరు సృష్టించింది కాదు. ఏ నగరమైనా ఒక నది ఒడ్డున ఉన్నట్టయితే, ఆ నది ఒడ్డున పంట పొలాలు పండుతున్నట్టయితే సహజంగా మంచి జీవనం కొనసాగుతుంది, మంచి పంటలు పండుతాయి కాబట్టి, నీరు ఉంటుంది కాబట్టి, నీటి సదుపాయం కూడా ఉంటుంది కాబట్టి ప్రజల సంస్కృతి పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయాలు ఇవి. కానీ గౌరవ మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్పష్టంగా వరద గురించి మాట్లాడుతున్నారు, బురద గురించి మాట్లాడుతున్నారు, మరి అక్కడ ఖర్చు పెరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని కావాలంటే ఖర్చు ఉంటుంది. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారప్పుడు, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు, అప్పుడు తెలీదా ఇవన్నీ? గారు, మీరు దేశంలో ఉండేటువంటి ప్రధాన నగరాలు, అదేవిధంగా ప్రపంచంలో ఉండే ప్రధాన నగరాలు అన్నిటివి, అవన్నీ ఏ విధంగా నదుల ఒడ్డున, నదులు ఏవైతే అందుబాటులో ఉన్నాయో అక్కడే పట్టణాలు మనము ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటిది మీరు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ నగరాలే కాదండి, నాగరికతలకు కూడా, సింధు నాగరికత దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చెందినటువంటి నాగరికతలన్నీ కూడా ఎక్కడైతే నీటి వసతి ఉందో, ఎక్కడైతే నదులు అందుబాటులో ఉన్నాయో, నదుల పక్కనే ఈ నాగరికతలు అభివృద్ధి చెందినటువంటి విషయం మనకు తెలుసు. ఈ రోజున మనము మనకి కృష్ణానది అందుబాటులో ఉంది, మనకు నీటి వసతి ఉంది, అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి నగర నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్ళినటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, వీళ్ళిద్దరూ కూడా ఒక రాజకీయ వైరంగా ఇది ఒక రాజధాని అంశాన్ని తీసుకొని రావటం అనేటువంటిది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఒక ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున రైతులందరూ కూడా ఒక రాజధాని కావాలి, ఒక మనకు అమరావతి నిర్మాణం చేసుకోవాలి, నూతన రాష్ట్రానికి అవసరమైనటువంటి రాజధాని నిర్మాణం కోసం అని చెప్పేసి రైతులు త్యాగాలు చేసి ఈ రోజున 33,000 ఎకరాలు భూములు ఇస్తే, ఇప్పుడు ఆ రాజధానే ప్రశ్నార్థకమయ్యేటువంటి విధంగా ఈ రోజున ఈ రెండు పార్టీలు కూడా ఒక రాజకీయం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ ఆందోళన చెందేటువంటి అంశం. ఒకవైపు విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తారు, ఢిల్లీకి వెళ్ళి మేము నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారితో అన్ని అంశాలు డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే మేము నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్తారు. ఇక్కడేమో బొత్స సత్యనారాయణ గారు, అదే బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి సుజనా చౌదరి గారు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు, ఇక్కడ ఈ విధంగా వాళ్ళు భూములు కొన్నారు అని చెప్పేసి బీజేపీ నాయకుల మీద ఈయన విమర్శలు చేస్తారు. అదేవిధంగా బీజేపీ ఈ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అనాలోచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యవహరిస్తోంది, రాజధాని దీన్ని తరలించడానికి వీల్లేదు అనేటువంటి విధంగా ఈ రోజున కన్నా లక్ష్మీనారాయణ గారు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాలను
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీజేపీ రెండు ప్రభుత్వాలు బాధ్యతాయుతమైనటువంటి పాత్రలో ఉన్నాయి. సాంబశివరావు గారు, రెండు పార్టీలు కాదు, ఇక్కడ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, వీళ్ళిద్దరికీ బాధ్యత ఉంది. కానీ ఈ రోజున బాధ్యత రహితంగా రైతుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రోజున రాజధాని విషయంలో వ్యవహరిస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు, మీరు ఈ రోజున వరద గురించి మాట్లాడుతున్నారండి. బొత్స సత్యనారాయణ గారు వైఖరే కాదు, అది మొత్తం వైసీపీ ప్రభుత్వ వైఖరిగా మనం భావించాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే నేను రాజధాని గ్రామాలకు సంబంధించినటువంటి ఆ సమీపంలో పుట్టి పెరిగినటువంటి వాడినండి. నేను 30 ఏళ్ల క్రితం నుంచి నేను మొత్తం నా ఊహ తెలిసిన తర్వాత నేను మొత్తం ఆ గ్రామాలను దగ్గర నుంచి పరిశీలించాను. కరకట్ట కట్టిన తర్వాత కరకట్ట మీద నుంచి ఇప్పుడు ఏదైతే అమరావతి ఉందో, అమరలింగేశ్వర స్వామి గుడి ఉన్నటువంటి అమరావతి నుంచి విజయవాడ వరకు కరకట్ట కట్టిన తర్వాత కరకట్ట మీద బస్సులు వచ్చాయి. ఆ కరకట్ట కట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా చుక్క నీళ్లు, కృష్ణానది నీళ్లు ఏ ఒక్క ఊర్లోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కృష్ణానది ముంపనేటువంటిది లేనే లేదు. అదేవిధంగా చాలా మంది ఈ రోజున మాట్లాడుతున్నారు, ఏవది కొండవీటి వాగు గురించి మాట్లాడుతున్నారు. ఎస్, కొండవీటి వాగు సమస్య ఉన్నటువంటి మాట వాస్తవం. గతంలో పాలవాగు సంబంధించినటువంటి ముంపుకు సంబంధించినటువంటి సమస్య ఉన్న మాట వాస్తవం. ఈ ఎప్పుడైతే కొండవీటి వాగు ముంపు వస్తే, అదే సమయంలో గిన కృష్ణానదిలో గిన వరదలు వస్తే ఒకేసారి ఈ కొండవీటి వాగు నీళ్లు కృష్ణానదిలోకి వెళ్ళక, ఎందుకంటే దిగువన ఉంటాయి కాబట్టి, ఏవో తన్నుతాయి. అప్పుడు ఈ ఏదైతే ఈ గ్రామాలు ఉన్నాయో, గ్రామాలు ముంపుగా గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ 29 గ్రామాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన తర్వాత కొండవీటి వాగు ఎక్కడైతే మీకు బ్యారేజీ దగ్గర కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి అక్కడ నీళ్లు రాగానే వెంటనే కృష్ణానదిలోకి ఎత్తిపోసేటువంటి ప్రాజెక్టు పూర్తయింది. ఆల్రెడీ మొన్న జరిగినటువంటి దీంట్లో, మొన్న వచ్చినటువంటి వరదల్లో ఎక్కడా కొండవీటి వాగు సంబంధించినటువంటి చుక్క నీళ్లు కూడా ఏ ఒక్క ఊళ్ళో ముంపు గురైనటువంటి పరిస్థితి లేదు. కరకట్టకి ఎక్కడా కూడా టచ్ అయినటువంటి పరిస్థితి లేదు కృష్ణానది. ఈ విధంగా రాజకీయ వైరుధ్యాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని వైఎస్ఆర్ ప్రభుత్వము, వైఎస్ఆర్ నాయకులు, అదే విధంగా బీజేపీ నాయకులు ఈ రోజున రాష్ట్ర ప్రజల్ని, అదే విధంగా రైతుల యొక్క ఈ రోజున వాళ్ళ త్యాగాలని కూడా అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. సాంబశివరావు గారు, పట్టాభి గారు నమస్కారం. నమస్కారం సాంబశివరావు. పట్టాభి గారు, రాజధాని ఎక్కడ కట్టుకోవాలో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది, దాని ఆధారంగా మీరు కమిటీలు వేసుకున్నారా లేక మీకు మీరే సృష్టించుకున్నారా? అమరావతిని రాజధానిగా మీరు ప్రకటించుకున్నారు, 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా. కానీ ఓకే, రివర్ ఫ్రంట్ పేరు మీద రాజధాని కట్టడం తప్పేం కాదు, మీ ఆలోచన మీకుండొచ్చు. నేను అనేక నగరాలు నదీ పరివాహ ప్రాంతంలో ఎలా విస్తరించాయో నేను పేర్లతో సహా చెప్పాను సార్. అయితే ఇందుట్లో బొత్స సత్యనారాయణ గారు స్పష్టంగా మాట్లాడుతుంది, లేదా వైసీపీ ముఖ్య నాయకులకి మీ పార్టీ మీద అనుమానాలు ఏమున్నాయంటే, పేద రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ తీసుకున్నారు. అదే విషయానికి వచ్చినట్టయితే పెద్దలంతా కూడా, మీ పార్టీ ప్రముఖులంతా కూడా ల్యాండ్ కొనుక్కున్నారు, ల్యాండ్ కొన్న తర్వాతనే రాజధాని ప్రకటించారు. ఒకటి. రెండో అంశం, జగ్గైపేట దగ్గర బాలకృష్ణ గారి రిలేటివ్ అంటే భరత్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, 500 ఎకరాలు 100,000 రూపాయల చొప్పున అంటే మొన్న 13 లక్షలు కట్టారని చెప్పి భరత్ గారు వివరణ ఇచ్చారు, కేటాయించారు. ఆ తర్వాత మీ ప్రభుత్వం జగ్గైపేట వరకు సిఆర్డిఐ పరిధిని విస్తరించింది ఆ భూమి విలువ పెరగడానికి. ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఇవన్నీ కూడా లీగల్గా కరెక్ట్ అయి ఉండొచ్చు, మీకు సేల్ డీడ్లు అయి ఉండొచ్చు, డబ్బులు ఇచ్చే కొనుక్కోని ఉండొచ్చు మీరు, కానీ మోరల్గా కరెక్ట్ కాదు. ప్లీజ్ ఆన్సర్. అమరావతి రాజధాని సరిహద్దులు కూడా సరిగ్గా తెలియనటువంటి ఒక పురపాలక మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఈ గందరగోళం అంతా నెలకొనుంది. అంటే ఒక బాధ్యత గల కేబినెట్ మంత్రిగా ఉండి కనీస విషయ పరిజ్ఞానం లేకుండా అమరావతి రాజధాని సరిహద్దులు కూడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి సాంబశివరావు, మీరు అన్నట్టు అక్కడేదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి రాజధాని ప్రాంతం 29 గ్రామాల అమరావతి రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసేసారనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి మేము గత 4 రోజులుగా ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. జూన్ 2 ఎప్పుడైతే అఫీషియల్గా గెజెట్లో రాష్ట్ర విభజన నోటిఫై అయిందో అప్పటి నుంచి
అమరావతి అంటే ఈ ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసే వరకు కూడా ఆ కాలంలో కేవలం 176 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిజంగా కనుక మీరు అన్నట్టు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి 1000 ఎకరాల కొనుగోలు కనుక జరుగుంటే అవి రెవెన్యూ రికార్డ్స్ ఉండాలి కదా, కానీ 176 ఎకరాలు మాత్రమే మనకు అక్కడ కనపడతా ఉన్నాయి. పోనీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు, అగ్రిమెంట్ల తర్వాత అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి అని చెప్తే 5 సంవత్సరాల కాలానికి కూడా చెప్పాం. జూన్ 2014 నుంచి మార్చి 2019 వరకు 1175 ఎకరాలకు మాత్రమే 5 సంవత్సరాల కాలంలో రిజిస్ట్రేషన్ జరిగాయి. అంటే దాన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కానివ్వండి, పెద్ద ఎత్తున భూ లావాదేవీలు కానివ్వండి జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇవి మీరు కాదు, ఇవి తప్పు అని మీరు ప్రూవ్ చేయమని మేము ఛాలెంజ్ చేస్తాం అంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. రెవెన్యూ మంత్రి గారు మాట్లాడట్లేదు, పురపాలక శాఖ మంత్రి గారు సమాధానం చెప్పట్లేదు దానికి. నిన్న ఆయన ప్రెస్ మీట్ ఎక్కడో 400 ఎకరాల చిల్లర బాలకృష్ణ గారి వియంకుడికి చెందినటువంటి కంపెనీకి అది అలాట్ చేశారని ఒక కొత్త ఆరోపణ తీసుకొచ్చారు. అది దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం, తెలంగాణ బార్డర్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం, అది రాజధానికి అసలు ఏ రకంగానూ సంబంధం లేనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఏదో ఒక భూమి విషయాన్ని తీసుకొచ్చి ఒక ఆరోపణ చేశారు. ఓకే, పోనీ దానికి కూడా మనం దాని వాస్తవాల్లోకి కూడా కనుక వెళితే ఆ భూమి అలాట్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. 2007లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరు ఒక ఫర్టిలైజర్ కంపెనీ పెట్టడానికి అప్లై చేసినప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పుడు బొత్స గారు మంత్రిగా ఉన్నారు. ఆ ప్రక్రియ పూర్తయింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2012లో ఆ ప్రక్రియ పూర్తయింది. అలాట్మెంట్ కాగితాల మీద అయినా అది ఇప్పటి వరకు కూడా పొసెషన్లోకి రాలేదు. 100,000 రూపాయలకు ఆ రోజున అలాట్మెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన అప్పటికీ భరత్ గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానివ్వండి, నందమూరి వారి కుటుంబానికి కానివ్వండి ఎటువంటి బంధుత్వాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది, కానీ ల్యాండ్ అలాట్ చేయలేదు. 100,000 రూపాయలకు అలాట్ చేసినటువంటి ల్యాండ్స్ ఏపీఐఎస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి విలువను 14 లక్షలు పెంచారు. కానీ ఆ భూములకు సంబంధించి కొన్ని వివాదాలు హైకోర్టులో ఉండటం వల్ల ఇప్పటికీ కూడా ఆ డబ్బు కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నది లేదు, వాళ్ళకి ఆ ల్యాండ్ని అలాట్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు, పొసెషన్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ వాస్తవాలు ఈ రకంగా ఉంటే, ఇంత క్లియర్ గా ఉంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే వాళ్ళ బంధువులకి ఏదో దోచిపెట్టేశారు, 500 ఎకరాలు కట్టబెట్టేశారు, 100,000 రూపాయలకే ఇచ్చేశారని అసలు ఇంత బరితెగించి ఇన్ని అబద్ధాలు ఒక కేబినెట్ మంత్రి ఈ రోజున ప్రభుత్వంలో మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. సంవత్సరాలు ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. బీజేపీ వాళ్ళు ఏమంటారో చూద్దాం. బీజేపీ రఘురామ్ దగ్గరికి వెళ్లే ముందు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. ముఖ్యంగా 2006-2010 మధ్యకాలంలో 88,492 ఎకరాలు భూమిని 1027 మంది కేటాయించగా అందులో 50,000 పైచిలుకు ఎకరాలను కేవలం 459 మందికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించింది, అది కూడా హైదరాబాద్ చుట్టుపక్కలలో. అంతేకాకుండా ఇందూటెక్ సంస్థ 700 కోట్ల పెట్టుబడితో సెజ్జు నిర్మిస్తామని, 20,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్తే వాళ్లకు ల్యాండ్ అలాట్ చేస్తే వాళ్ళు వెళ్ళి 120 కోట్ల రుణం తెచ్చుకున్నారు ఆ ల్యాండ్ పేపర్లు పెట్టి. అంతేకాకుండా 110 ఎకరాలు ఐటీ కంపెనీలకు ఇచ్చారు మాదాపూర్ రెవెన్యూ గ్రామ సర్వేలో. వాళ్ళు కూడా బిల్డింగ్ కట్టుకున్నారు, రెంట్కి ఇచ్చుకున్నారు. చాలామందికి జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ముఖ్యమంత్రి వైఎస్ స్వీయ నిర్ణయంతో 250 ఎకరాల తెలంగాణ భూమిని కూడా కేటాయించడం జరిగింది. అంతేకాకుండా 20 లక్షల ఎకరానికి అంటే ఒక్కొక్క ఎకరానికి 20 లక్షల కాడికి మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలో కొంత కేటాయించారు. ఐఎంజీ అయితే గచ్చిబౌలిలో 450 ఎకరాలు గత ప్రభుత్వాలు కేటాయించుకుంటేని అంటే ఎంఆర్పిఎస్ మనం చూసాం, అలాగే ఎంఆర్ గ్రూప్ చూసాం. అంతేకాకుండా నా దగ్గర ఇవన్నీ తీయాలంటే దాదాపు 2 గంటలు పడుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ అంతకుముందు 99 కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ప్రభుత్వ భూములు ప్రభుత్వం నడవాలన్నా, రాజధాని చుట్టూ పరిశ్రమలు రావాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఇంకా ఏదన్నా రాజధాని పెరగాలన్నా భూములు కొంత చౌకగా ఇవ్వటం డెవలప్మెంట్లో భాగమే. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన మరి ఈ ప్రభుత్వం కనుక ఇచ్చినట్టయితే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినవి కూడా తప్పే. ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తాయన్నది
మరి ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. స్వాగతం. అమరావతి నిర్మాణం అక్కడ జరగవచ్చా లేదా, మరి దానికి వరదలు వస్తే దాని పరిస్థితి ఏంటి, అంతేకాకుండా కన్స్ట్రక్షన్ ఖర్చు కూడా చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే పైల్ ఫౌండేషన్ చేయాలి కాబట్టి. వీటితో పాటు అమరావతి నిర్మాణం జరగకముందే, అంటే దాన్ని అనౌన్స్ చేయకముందే అనేక మంది తెలుగుదేశం నాయకులు భూములు కొన్నారని, అంతేకాకుండా జగ్గయ్యపేట ప్రాంతంలో ఇప్పుడు పట్టాభి గారు చెప్పిన దాన్ని బట్టి చంద్రబాబు తన బంధువులకు 500 ఎకరాలు అప్పచెప్పారన్నారు. కానీ మరి ఇది కాంగ్రెస్ హయాంలో 2008లోనే శాంక్షన్ అయ్యి ల్యాండ్ మాత్రం అప్పచెప్పలేకపోయారు. అది ఆ పని పూర్తి చేసామంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు. అసలు ఏం జరిగింది? అంతేకాకుండా నేను ఇందాక చదివిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాట్ చేసిన అన్ని భూములు అప్పుడు కూడా గౌరవనీయ బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా పనిచేశారు, సీనియర్ మంత్రిగా ఉన్నారు, అనుభవశాలి, ఇండస్ట్రీస్ ఎలా పెట్టాలో బాగా తెలిసిన ఆయన. అందుకే వోక్స్ వాగన్ వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి. అంతేకాకుండా మామిడిపల్లి రావిర్యాల మండలానికి 881 ఎకరాలు కేటాయించారండి. అప్పట్లో 1 కోటి రూపాయలున్న ఎకరాన్ని 1 లక్ష రూపాయలు కేటాయించారు. ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పాలసీలో భాగమే అనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే పనిచేసింది. ఎంక్వైరీ చేయాలనుకుంటే దయచేసి ఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని అక్రమాలని దయచేసి బయటపెట్టండి, ఎంక్వైరీ వేయండి, సంబంధిత మంత్రులని జైల్లో పెట్టండి, ఆఫీసులను శిక్షించండి, డిస్మిస్ చేయండి. ప్రజాధనాన్ని ఎవరు వృధా చేసినా అందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. అదే కదా మోడీ గారి సూత్రం. ఇప్పుడు వారిని తట్టుకోలేకనే కదా చాలామంది బీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. మోడీ మొన్న ఈ మధ్య 28 మంది ఆఫీసర్లని బీఆర్ఎస్ ఇచ్చి పంపించారు. కాబట్టి ప్రక్షాళన జరుగుతోంది, జరగాలి కూడా. కానీ ఒకరి మీద జరగాలి, ఇంకొకరి మీద జరగకూడదు అనే ఫీలింగ్ ఉండకూడదు. రఘురామ్ గారు, వచ్చినటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మాకు అంటే మొత్తం పట్టం కట్టారు. రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని, భూమిని, ఏదైతే ఇక్కడ అధికారాన్ని మొత్తం అంతా మాదే, మీ 5 ఏళ్ళు మేము అనుభవిస్తాం అనే రీతిలో గత అంటే ఎన్టీ రామారావు గారిని తీసేస్తే దాని తర్వాత నుంచి జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ ఇవే చేస్తూ వచ్చాయి. ఇద్దరే కదా పరిపాలించింది 70 ఏళ్ళు కూడా. ఇప్పుడు తెలుగు ఇవాళ రాజధాని విషయంలో మీరు చెప్పారు, అనేక నగరాలు నదుల మధ్యన నదుల పక్కనే వెలిసాయి, నాగరికత కూడా పుట్టిందే నదులు, నీళ్ళు ఎక్కువ ఉంటే అక్కడే నాగరికత ఉండింది, అక్కడే ప్రజలు జీవించారు గత 1000 సంవత్సరాల నుంచి వస్తున్న చరిత్ర అది. అయితే ఇంత చెప్పిన కృష్ణార్జునరావు గారు లాంటి మేధావులు మరి 70 ఏళ్ళుగా విజయవాడ నది కొత్తగా విజయవాడలో కృష్ణా నది వెలిసిందా, కొత్తగా విశాఖపట్నం సముద్రం వచ్చిందా, ఇన్నేళ్లుగా మరి ప్రభుత్వాన్ని ఎవరిని ప్రశ్నించకుండా మరి ఇవాళ మేధావులందరూ బయటకు వచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు? ఏమండి, విజయవాడలో కృష్ణమ్మ ఎప్పటి నుంచో ఉంది కదండి, విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ తప్పించి అక్కడ ఏదన్నా 70 ఏళ్లలో అభివృద్ధి చేశారా ఏ ప్రభుత్వం అన్నా? మరి బీజేపీ ఇవాళ ఇలా రాజకీయం చేస్తుంది అనే వాళ్ళకి సమాధానం ఏంటంటే, బీజేపీ రాజకీయం చేయలేదండి. మంత్రి బొత్స గారు రాజధానిలో నీళ్లతో నిండినది ముంపు ప్రాంతము, లేకపోతే కనుక అది ఖర్చుతో కూడుకున్న ప్రాంతము, ఎక్కువ 80 మీటర్ల లోతుకు తవ్వాలా పునాదులు వేయాలంటే ఇలా రకరకాల 4-5 కారణాలు చెప్పారండి. రోజుకు కారణం కింద 4-5 కారణాలు చెప్తూ వచ్చారండి. తెలుగుదేశానికి ఏదైతే మీరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు చుట్టాలకు ల్యాండ్ ఇవ్వకపోవచ్చు, కానీ ఇచ్చాడంటే భయస్థుడు కాబట్టి ఇవ్వడాయన అయితే కూడా నమ్ముకున్న వాళ్ళకి తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్ ఏ విధంగా అయితే భూములు పంచిందో నేను వచ్చిన తర్వాత నేను ఇదే పనిచేయాలని అనుకున్నారు. ఆయన అనుకునే భూములు పంచారు, కొన్ని ముందు చెప్పారు వాళ్ళకి ఖచ్చితంగా రాజధాని ఇక్కడే వస్తుంది అని వాళ్ళకి తెలిసి కొంతమంది కొన్నారు, మంత్రులు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు. దాంట్లో ఇది